ఒక వార్త ఏమనే దుష్ప్రచారం వచ్చిందంటే జనవరెడ్డి సురేందర్ రెడ్డి గారు వారు పేదవారికి అన్ని రకాలుగా ఉంటూ చేతనిస్తూ అన్ని రంగాలలో వాళ్ళకు చేదొడుకుంటూ చేసే వ్యక్తిని ఒక నిర్దోషిలా మాట్లాడడం అది చాలా తప్పు. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకుండా ఉండాలని బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జరిగినటువంటి వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ జేఏసీ అన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినారు, ఇది తప్పు. ఎందుకంటే ఆయనే ఏంటిదో పేదలకు తెలుసు, ఇక్కడ జనాలకు తెలుసు. కాబట్టి మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటూ మీ యొక్క ఉందతనాన్ని దిగజార్చకుండా తప్పించి ఆయనకు చేసేది ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు. మీరు కాకపోతే ఆయనే పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండు, కాబట్టి అది మీరు తట్టుకోలేక ఇట్లాంటి విపరీతమైన మాటలు మాట్లాడుతుండ్రు, అది తప్పుగా మేము అంటూ ఇంకొకసారి జయసన్నారు మీదకి అనుచిత వాక్యాలు మాట్లాడితే ఖబర్దార్ బీజేపీ పార్టీ తరఫున మేము మంది బీఆర్ఎస్ కార్యకర్తలు జేఎస్ఆర్ అన్న మీద విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే ముఖ్యంగా ఒకటి గ్రహించాలి, ఏంటిదంటే అక్కనపేట మండలంలో మల్చేరు తండ కానీ రేగొండ కానీ అదేవిధంగా గోవర్ధనగిరి కానీ అదేవిధంగా కేశాపూర్ అదేవిధంగా మంచినీళ్ళబండ కానీ అక్కనపేట మండలంలో గ్రామాలను మూడు ముక్కలుగా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఒకటి గ్రహించాలి, ముఖ్యంగా ఏంటిదంటే మీ చెంచగాళ్ళతోని జేఎస్ఆర్ అన్నను విమర్శలు చేస్తే ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటిదంటే ఎమ్మెల్యే గారు మీరు స్థానికుల లేకపోతే స్థానికేతరు కూడా మీరు గ్రహించాలి, జేఎస్ఆర్ అన్నగారు చెప్పింది వాస్తవమా కాదా. రోజుల్లో ఇదే విషయాలు ఇట్లా రిపీట్ అయితే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం గురించి స్పందన, అంటే అది చాలా లైట్గా తీసుకోవాలా ఏడవాలా నవ్వాలా కాలేదు. ఏది చేసా అన్న నీకు పరిచయం ఏంది? ఏ విలేజ్కి ఏ పల్లెకి పోయి అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని ఏ అవ్వని ఏ అయ్యాని అడిగినా కానీ చేసారు అన్నట్టు మా బిడ్డ అంటారు. అసలుటిది ఆయన ద్వారా పరిచయం. ఇదంతా పెద్ద పెద్ద ముచ్చట్లు, ఆ ముచ్చట్లు మానాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఎక్కడికైనా పోయే హక్కు ఉన్నది, అడ్డుకుంటాము అది చేస్తాము ఇది చేస్తాము అంటే వాళ్ళని ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా గుండాలి అంటారు తప్ప అడ్డుకునేటోళ్ళను మంచి వాళ్ళు అన్నారు. మేము ఇంత స్మూత్గా మీకు తెలియజేస్తాము ఈ విషయాన్ని, మీరు కొంచెం గ్రహించండి. మళ్ళీ ఇదే ముచ్చట మీరు అట్లా మాట్లాడతానంటే మా స్పందన కూడా వేరే ఉంటుంది, అదొకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోసారి జయసార్ అన్న గురించి ప్రజాస్వామ్యంలో మేము ఉంటాము, మేము ఉంటాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతాం. ఎవరు వ్యక్తిగతంగా నువ్వు ఆడ ఈడ అని ఇంకోసారి ఇది రిపీట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మా స్పందన వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తాం. ఈరోజు ఈ సమావేశం ఏంటి అంటే నిన్న కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు జేఎస్ఆర్ అన్న మీద విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే ముఖ్యంగా ఒకటి గ్రహించారు.